మేము ఇప్పుడు సాల్వ్ చేయాలనుకున్న ప్రాబ్లం ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, లేకపోతే సోలోప్రీనర్స్ అంటారు కదా ఇండివిజువల్, వీళ్ళు దే స్పెండ్ అంటే 75% వాళ్ళ పనంతా రొటీన్ స్టఫ్ మీదే వెళ్తుంది. సో వాళ్ళకి గ్రోత్ మీద ఫోకస్ చేయడానికి కానీ, గ్రోత్ మీద దృష్టి మరల్చడానికి కానీ టైం ఉండట్లేదు. సో ఆ ప్రాబ్లమ్ని మేము టెక్నాలజీ యూజ్ చేసి సాల్వ్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే రిపిటేటివ్ టాస్క్ ఏవైనా కూడా టెక్నాలజీకి చాలా ఈజీ పని అది. సో మా యాప్ స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ధ్యేయం ఏంటంటే చిన్న మధ్యతరగతి, కరెక్టే చెప్తున్నాను అనుకుంటా, సో బిజినెసెస్కి ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో అలాంటి వాటి కోసం సాఫ్ట్వేర్ తయారు చేయడం మొదలు పెట్టినాం. అండ్ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఈ site60.com. ఎందుకంటే ఆన్లైన్ ప్రెజెన్సెస్, ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటాం, అంటే వెబ్సైట్ ఉంటాం కానీ ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటాం కానీ ఈ రోజుల్లో ఇట్స్ అ డిఫాల్ట్, అంటే అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ అది. ఏ బిజినెస్ అయినా అంటే 5 ఏళ్ళ తర్వాత ఆ బిజినెస్ ఉండాలి అంటే ఈ రోజు వెబ్సైట్ కానీ ఆన్లైన్ ప్రెజెన్స్ కానీ ఉండాలి. సో అది ఫస్ట్ స్టెప్గా తీసుకొని అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఒకటి టైం తక్కువ 60 సెకండ్లో అయిపోయేటట్టు, రెండోది కాస్ట్ తక్కువ 6,000 రూపాయల సంవత్సరానికి కడితే సబ్స్క్రిప్షన్ మోడల్లో, సాజ్ మోడల్ అంటారు కదా సబ్స్క్రిప్షన్ మోడల్లో వచ్చేటట్టు, ఇంకా కావాలంటే దాన్ని మంత్లీ దీనికి సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు చిన్న బిజినెస్ వాళ్ళకి. సో వాళ్ళ డబ్బులు కట్టాలి అంటే మనకేమొస్తుందా అనేది తెలియదు వాళ్ళకి. అందుకోసం 15 డేస్ ట్రయల్ పీరియడ్ పెట్టాం. సో ముందు తయారు చేసుకొని వాళ్ళకి చూసి నచ్చింది అనుకుంటేనే అప్పుడు డబ్బులు కట్టచ్చు. అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత, 7 నెలలు అయిన తర్వాత వాళ్ళ బిజినెస్ మోడల్ మారినప్పుడు, లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అప్డేట్ చేయాలంటే మళ్ళీ ఒక టెక్నాలజీ వాడి దగ్గరికి వెళ్ళి టైమ్ మనీ స్పెండ్ చేయకుండా వాళ్ళంతటి వాళ్ళే చేసుకునే విధంగా స్మాల్ ఇంటర్ఫేస్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మేము చూసింది ఏంటంటే 4వ తరగతి విద్యార్థి కూడా చేసే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. మా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అబ్బాయి తోటి మేము ట్రై కూడా చేసాం, ఏది 4వ తరగతి ఉన్నవాళ్ళు ఈ వెబ్సైట్ ఈ చేంజెస్ చేయగలరా లేదా అనేది. సో అంత సులువుగా చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ థింగ్ అన్నమాట, ఏది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అట్లీస్ట్ ఆన్లైన్ ప్రెజెన్స్ కోసం అని ఇంకోళ్ళ మీద డిపెండెన్స్ ఉండకూడదని. సో ఆ ఉద్దేశంతో, ఆ ధ్యేయంతో, ఆ మిషన్తో మేము ముందుకెళ్తున్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇది మొదటి, నేను చెప్పాను కదా నిత్యంలో మొదటి రంగ్ మాత్రమే. సో దీని నుంచి మెల్లమెల్లగా నెక్స్ట్ లెవెల్ వాటికి వెళ్తాం. వీ కాల్ దెమ్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటాం. వాళ్ళు ఎక్కడెక్కడ టైం వేస్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ని మేము ఆటోమేట్ చేసి వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది.